ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మార్చి 2వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అయితే 2 రోజుల కిందటి వరకు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు మరో 2-3 నెలలు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నిజానికి కర్ణాటకలో ఇప్పటికే ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కావడంతో కమలదళం కర్ణాటకపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు కర్ణాటకకు క్యూ కడుతున్నారు. అదలా ఉంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ రైతు సంక్షేమం ప్రధాన నినాదంగా బరిలో దిగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ కూడా రైతుల సంక్షేమాన్ని ప్రచార అస్త్రం చేసుకున్నారు. సోమవారం అంటే ఫిబ్రవరి 27వ తేదీన బెళగావి జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సన్నకారు రైతుల అభివృద్ధే కేంద్ర ప్రభుత్వ జయమని అన్నారు. 2014లో బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు వ్యవసాయం కోసం 25,000 కోట్లు కేటాయించమన్న మోడీ, ప్రస్తుతం అది 1.25 లక్షల కోట్లకు చేరుకుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 13వ విడత కింద 16,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రధాని మోడీ విడుదల చేశారు. వాతావరణ మార్పుల వల్ల కలిగే ఇబ్బందులను ఎదుర్కోగల సత్తా తృణధాన్యాలకు ఉంటుందన్న మోడీ వాటిని సూపర్ ఫుడ్ గా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి ఎంత మేర దోహదం చేస్తుందనే విషయం ప్రతి ఏటా వ్యవసాయం కోసం కేటాయిస్తున్న బడ్జెట్ ను చూస్తే అర్థమవుతుందని చెప్పారు. పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో ఏడాదికి 6,000 కోట్లు ఆర్థిక సాయం చేస్తోంది. ఇప్పటి వరకు 11 కోట్ల మంది రైతులకు 2.25 లక్షల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ సందర్భంగా నూతనంగా అభివృద్ధి చేసిన బెళగావి రైల్వే స్టేషన్ ను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. ప్రయాణికులకు అత్యున్నత సౌకర్యాలు కల్పించేలా దాదాపు 190 కోట్లతో రైల్వే స్టేషన్ నవీకరించారు. అంతేకాకుండా లొండ, బెళగావి, ఘటప్రభ మధ్య ఏర్పాటు చేసిన రైల్వే డబుల్ లైన్ కూడా ప్రధాని జాతికి అంకితం చేశారు. 930 కోట్లతో ఈ అభివృద్ధి పనులు చేపట్టారు. దాదాపు 1585 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న 6 బహిళ గ్రామీణాభివృద్ధి పథకాలకు మోదీ శంకుస్థాపన చేశారు. తద్వారా 315 గ్రామాల్లోని 8.8 లక్షల మంది ప్రజలకు లబ్ధి చేకూరనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తదితరులు పాల్గొన్నారు. మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ కర్ణాటకలో మోదీ సుడిగాలి పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. పీఎం కిసాన్ నిధులను విడుదల చేయకముందు గ్రీన్ ఫీల్డ్ శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. బెళగావి చేరుకునే మార్గంలో మాలిని నగరం నుంచి దాదాపు 10.5 కిలోమీటర్ల మేర మోదీ రోడ్ షో చేపట్టారు. రోడ్డుకి ఇరువైపులా నిలిచిన ప్రజలకు అభివాదాలు తెలుపుతూ ముందుకు సాగారు. దాదాపు 100,000 మంది మహిళలు కాషాయ వస్త్రాలు ధరించి మోదీకి స్వాగతం పలికారు. మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు.